ఫస్ట్ థింగ్ గవర్నమెంట్ హాస్టల్స్ లో 2019 కంటే ముందు గవర్నమెంట్ హాస్టల్స్ లో స్టూడెంట్స్ ఫీజ్ వచ్చేసి 6,000 పర్ యానం ఉండింది సార్. 2019 తర్వాత 24,000 పర్ యానం అయింది సార్ హాస్టల్స్ ఫీజు. ఎందుకని అడిగితే ఎలక్ట్రిసిటీ బిల్లు హాస్పిటల్ కి కాలేజ్ కి ఎక్కువ వస్తుంది, అందుకని స్టూడెంట్స్ మీద షేర్ చేస్తున్నాం అన్నట్లు చెప్తున్నారు సార్. సెకండ్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఫండింగ్ సరిగ్గా రావట్లేదు సార్, బేసిక్ రిక్వైర్మెంట్స్ ఇవ్వట్లేదు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఇస్తున్న కేర్ అండ్ రిక్వైర్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కి అయితే రావట్లేదు సార్. ఎవరైనా ఒక పేషెంట్ ఎమర్జెన్సీతో గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళినారంటే అక్కడ మినిమం బేసిక్ రిక్వైర్మెంట్స్ లేవు అని చెప్పేసి అక్కడ నుంచి రెఫరల్ పంపించడం జరుగుతుంది సార్. ఆ పేషెంట్ అక్కడ నుంచి ఇంకొక దగ్గరకి షిఫ్ట్ అయ్యేలోపే పేషెంట్ చనిపోవడం కూడా జరుగుతుంది సార్, చాలా కేసెస్ జరిగాయి అలాగా. ఈ ప్రైవేట్ కాలేజెస్ లో వెళ్లి ఆ ట్రీట్మెంట్ జరగాలి అని అంటే వాళ్ళ చాలా కష్టమవుతుంది, వాళ్ళ ఖర్చు అవన్నీ తట్టుకోలేరు. సో గవర్నమెంట్ కాలేజెస్ లో ఆ బేసిక్ రిక్వైర్మెంట్స్ అవి కల్పిస్తే ఆ పేషెంట్స్ అలా సఫర్ అయ్యే ప్రాబ్లం అనేది ఉండదు సార్. రేపు పొద్దున మీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఇష్యూస్ అన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు అని అడుగుతాను సార్. మొదటిసారి నాకు చెప్తాం ఫీజు పెరిగినాయని, నాకు తెలియని కూడా తెలియలే, మొదటిసారి తెలుసుకుంటున్నాను. దీనిపైన నేను అందరితో మాట్లాడి నేను స్పందిస్తాను. ఆల్రెడీ మీరు చాలా కష్టపడి క్వాలిఫై అయ్యి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో చేరతారు. ఇప్పుడు ప్రభుత్వమే మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ పైన భారం మోపుతాం కరెక్ట్ కాదు, కానీ తగ్గించే దాంట్లో నేను ఒకసారి పెద్దలతో మాట్లాడి స్పందిస్తా. ఇది నంబర్ వన్. నంబర్ టూ, ప్రభుత్వ హాస్పిటల్స్ ని బలోపేతం చేయాలి, అవసరమైన మౌలిక సదుపాయాలు అక్కడ కల్పించాలి. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మందులు కానివ్వండి, ట్రీట్మెంట్ కావాల్సిన గాజు గాని అన్ని కూడా ఈ రోజు అందించలేకపోతుంది. అంటే ఆ సప్లయర్స్ కి బకాయి పడింది ఈ ప్రభుత్వం, ఇది అందరు తెలిసిన విషయమే. నేను బలంగా నమ్మేది ప్రైవేట్ గవర్నమెంట్ హెల్త్ కేర్ రెండు ప్యారలల్ గా నడవాలి ఆంధ్ర రాష్ట్రంలో, కానీ ప్రభుత్వ హాస్పిటల్స్ ని ఇంకా బలోపేతం చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి, అవసరమైన క్వాలిటీ కూడా అందజేయాలి. కామినేని శ్రీనివాస్ గారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు బెడ్షీట్లు కూడా కలర్లు మార్చేవారు, అంటే మండే ఒక కలర్ ట్యూస్డే ఒక కలర్, అంటే బెడ్షీట్లు కూడా క్వాలిటీ ఉందా లేదా, వాషింగ్ కరెక్ట్ గా చేస్తున్నారా లేరా అని ఆనాడు పకడ్బందీగా మానిటర్ చేశారు. ఆరోగ్య శాఖ మంత్రి గారు తనిఖీలకు వెళ్ళేవారు, చూసేవారు, కఠినంగా వివరించారు. ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి గారి పరిస్థితి ఏంటో మీకే బాగా తెలుసు నాకన్నా. ఇన్ఫాక్ట్ ఆయన నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ అనుకుంటా, కామినేని శ్రీనివాస్ గారు నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయన చేపించుకున్నాడు, అంటే అంత కమిటెడ్ గా ఆయన పనిచేసినారు. ఈ రోజు కమిట్మెంట్ లేదు, దానివల్లనే ఇవన్నీ పడిపోయినాయి. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పనిసరిగా గవర్నమెంట్ హాస్పిటల్స్ మేము బలోపేతం చేస్తాం, డెఫినెట్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరుస్తాం, అవసరమైన మేరకు స్టాఫింగ్ కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన థియేటర్స్ అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది.